వేదిక మీద ఉన్న పెద్దలకు వందనం, జన సైనికులకి అభివందనం. ఇంతమంది ఇంతమంది జన సైనికుల ప్రభంజనం చూస్తుంటే మనం ఓడిపోలేదు, గెలిచేమని అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా నుంచి, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి ఇంతమంది వచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞతలు, పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ గారి అడ్డ అది జనసేన కంచుకోటగా మార్చేంత వరకు ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పి కోరుకుంటున్నాను. మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ కోసం, పార్టీ కోసం నాకు నాతో తిరిగిన ప్రతి ఒక్క జన సైనికులు, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మనకి 10,000 ఓట్లేసిన ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను ఇప్పుడు మాటిస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యకర్తకి ఎక్కడన్నా సమస్య వస్తే ఆ కార్యకర్త వెనకాల లక్షలాది మంది జన సైనికులు ఉంటారు, ఆ జన సైనికులు వెనకాల ఒక శక్తి అయిన పవన్ కళ్యాణ్ గారు ఉంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక నిజాయితీ, ఆయన ఒక నమ్మకం, ఆయన ఒక ధైర్యం, ఆయన ఒక భరోసా. అందుకే ఆయన కోసం అందరూ ఎంతో మంది లక్షలాది మంది ప్రభావితమై ఈ రోజు జనసేన పార్టీలో వచ్చారు. అలాంటి లక్షలాది మందిలో నేను కూడా ఒకడిని, ప్రభావితమైనవాడిని. ఒక తపనతో, కసితో సమాజంలో మార్పు తీసుకోవాలి, రాజకీయాల్లో మార్పు తీసుకోవాలని వచ్చిన నాకు ఒక వేదికనిచ్చినారు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కృతజ్ఞతలు. నేను నా చివరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్ గారితో, తుది శ్వాస వరకు పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను నేను. మనము నాయకుణ్ణి పూర్తిగా నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. ఎందుకంటే ఒక యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఒక సైనికుడు ఆ యుద్ధంలో గెలుస్తామో తెలియదు, ఓడిపోతామో తెలియదు, చనిపోతామో తెలియదు. కానీ నమ్మిన నాయకుడు కోసం, నమ్మిన నాయకుడు ఆశయాల కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం యుద్ధంలో తిరుగుతాం. అందుకే ఈసారి మనం యుద్ధం యుద్ధంలాగే చేస్తాం, రాజకీయం రాజకీయంలాగే చేస్తాం. జనసేన పార్టీని అధికారంలో తీసుకొని వచ్చేంతవరకు కష్టపడతాం, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం అందరం కష్టపడతాం. జైలుకెళ్ళి బెయిల్ మీద తిరుగుతున్న నాయకులే ఒక్క అవకాశం ఏమని అడిగితే ప్రజల అవకాశం ఇచ్చారు. నిస్వార్థంగా సమాజం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధపడిన మనలాంటి వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇస్తారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, పట్టుదలతో మన జనసేన పార్టీని ముందరికి తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ణయాల వల్ల కానివ్వండి, అవగాహన లేని నిర్ణయాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద పడుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. కానీ వాళ్ళు తీసుకుంటున్న పాలసీలు కేవలం ఒక ఇసుక పాలసీ వల్లే భవన నిర్మాణ కార్మికులు కొన్ని 30 లక్షల మంది రోడ్ల మీద పడుతున్నారు. మేము 2 లక్షల మంది విలేజ్ వాలంటీర్లకి, 100,000 మందికి, 2 లక్షల మందికి గ్రామ సెక్రటరీలు ఇచ్చామంటున్నారు. కానీ ఎన్ని లక్షల మంది రోడ్ల మీద పడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇసుక దొరక్కకపోతే కేవలం భవన నిర్మాణ కార్మికులకే కాదు, ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, అందరూ ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం. దాని గురించే మనం 3వ తారీఖు వైజాగ్లో, చెలో వైజాగ్లో మన సత్తా చూపించాలి. భవన నిర్మాణ కార్మికులకి మనందరం తోడుగా ఉండాలి. నెల్లూరు నుంచి కూడా భారీగా తరలి వచ్చి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పక్కన అండగా నిలబడాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా లిక్కర్ పాలసీ, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చిన మద్యపాన నిషేధం వల్ల అలవాటైన వాళ్ళు, వాళ్ళు అప్పు చేసి ఇప్పుడు తాగి వాళ్ళ ఇంట్లో పిల్లలు కానివ్వండి, భార్యను కానివ్వండి, అమ్మని కానీ రోడ్లో పడే అంత స్థితికి తీసుకొని వచ్చినారు. మళ్ళీ లిక్కర్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు లిక్కర్ షాపులు క్లోజ్ చేసిన తర్వాత పొద్దున 11 గంటల నుంచి రాత్రి 8 వరకే ఉంటుంది. దాని ముందర, దాని తర్వాత అంతా మధ్యాహ్నం మాత్రం బెల్ట్ షాపులతో ఇల్లీగల్గా అమ్ముతున్నారు. అవి మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల జోబిల్లోకి వెళ్తుంది. ఇంకొకటి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వల్ల మన రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు రావటం లేదు, ఉద్యోగాలు పోతున్నాయి, అలాగే ఏ కాంట్రాక్ట్ వచ్చి పని పూర్తి చేయటం లేదంటున్నారు. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేకుండా ఈరోజు రోడ్ల మీద పడిపోతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానివ్వండి,
టెంపరీ ఉద్యోగస్తులు కానివ్వండి, 200,000 మందిని తీసేశారు. తెలంగాణలో కేసీఆర్ గారు 48,000 మందిని తీస్తే ఇక్కడ ఒకటే జీవోతో 200,000 మందిని తీసేశారు. వీళ్ళ కోసం మనందరం పోరాడాలి. మనం కూడా జన సైనికులు, ప్రతి ఒక్కరికి అండగా ఉండేటట్టు చూడాలి. రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, నిస్సహాయులకు కానివ్వండి, చిరు వ్యాపారస్తులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అండగా ఉండండి. తప్పకుండా గెలుస్తాము, వాళ్ళే మనల్ని గెలిపిస్తారని కూడా చెప్పుకుంటున్నాను. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఇంకొకటి ఏంటంటే, మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, అధికార పక్ష ఎమ్మెల్యే ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం కానివ్వండి, ఎప్పుడు పడితే రాత్రి వెళ్ళి బెదిరించడం కానివ్వండి, ఇసుక మాఫియాలు చేయటం కానివ్వండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మా ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉందని అంటున్నారు, కానీ వాస్తవాలు చాలా దూరంగా ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏమన్నా కరప్షన్ కొద్దిగా తగ్గుండొచ్చు, కానీ ప్రైవేట్ కలెక్షన్స్ మాత్రం చాలా ఎక్కువైపోయినాయి. ఈవెన్ ఇల్లు కట్టుకుంటున్నా కానీ 5 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. మద్యంలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, కొన్ని 100 ట్రక్కులు మన నెల్లూరు జిల్లా నుంచి చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, 1,00,000 రూపాయల చొప్పున ఒక్కొక్క ట్రాక్టర్ పంపిస్తున్నారు. అదేవిధంగా ఆ ఇసుక మాఫియా రోజు కొన్ని 1,00,000 వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి చేరేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా తప్పకుండా దాని మీద చర్య తీసుకొని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్తే మా అమ్మగారు నేను ఓడిపోయినారని చెప్పి బాధపడలేదు, కానీ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చారని చెప్పి బాధపడ్డారు. ఆ రోజు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఒకటిన్నర నెల బాధపడ్డాను, కానీ ఆ 1.5 నెలలో కసి పెరిగింది, పట్టుదల పెరిగింది, కోపం వచ్చింది. అందుకే నేను కూడా కసితో చేస్తున్నాను, అందరూ కూడా అలాగే చేయాలి. ఎందుకంటే ఒక మంచి నాయకుడు కనుక అధికారంలో లేకపోతే, నిస్వార్థమైన నాయకుడు కనుక అధికారంలో లేకపోతే, స్వార్థపరులు రాజకీయాల్లోకి వచ్చి అధికారంలో ఉంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతారు. 1,00,000 మంది ఈరోజు రోడ్లో పడుతున్నారంటే కేవలం అదొక్కటే కారణం. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ముందరకొచ్చి జనసేన పార్టీ కోసం క్రమశిక్షణతో పట్టుదలతో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దేశ్ కే లియే జీనా సీకో, కదం కదం పర్ పే లడ్నా సీకో, దేశం కోసమే జీవించండి. ప్రతి అడుగు అడుగుకి మనం పోరాటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది చేసేది మన కోసమే కాదు, భావి తరాల భవిష్యత్తు కోసం. జై హింద్, జై జనసేన. జనసేన.